నాలుగు రోజుల కింద జరిగినటువంటి దుర్ఘటన ఊహించుకుంటే కూడా అందరికీ ఒళ్ళు గదరగొల్పెట్టేటటువంటి దుర్ఘటన. అటువంటి ఘటనలు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరగకుండా మనమందరం కూడా ఏ రకమైనటువంటి దిశలో గడవాలి, ఏ రకంగా మనం అంతా కూడా సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక సూచనల కోసం మరి ఇక్కడ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చినటువంటి తోటి సోదరి మండలకి, అదేవిధంగా దీనికి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. కొందరు మాట్లాడారు, ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఘటన అందుకే ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్నే కాదు, తల్లుల్నే కాదు, తండ్రులనే కాదు, అన్నల్నే కాదు, తమ్ముళ్ళనే కాదు, అక్కల్నే కాదు, చెల్లెలనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అందరినీ కూడా ఉలిక్కి పడేలా ఇక జరిగినటువంటి సంఘటన. మానస కావచ్చు, ప్రియాంక కావచ్చు, ఇటువంటి మానసలు ప్రియాంకలు రోజు ఒక చోట ఎక్కడో చోట ఎన్నో ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో చోట ఇటువంటి సంఘటనలు రోజు అనేకం జరుగుతూనే ఉంది. రోజు పేపర్ తెచ్చినామంటే మనం పొద్దున అటువంటి వార్త లేకుండా పత్రికనే ఉండదు. రోజు మీడియాలో అటువంటి వార్త లేకుండా మీడియాలో రోజు వార్తలే ఉండవు. మరి ఇటువంటి రోజు రోజుకు అందరూ విద్యావంతులు కావాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ బడికి పోవాలి, ప్రతి ఒక్కరూ మగవాడితో సమానంగా ఈరోజు మహిళా సాధికారతను సాధించాలి, మహిళలు అన్నింటిలో విద్యలో, రాజకీయంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఏ రంగంలోనైనా మహిళ తన పాత్ర కూడా ఖచ్చితంగా నిర్వహించినటువంటి శక్తి ఉంది. మహిళలను మనం అందరం కూడా ప్రోత్సహించాలని అందరము రోజు అనేకంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి ఈరోజు మహిళ అంటే ఒక అగౌరవం, మహిళ అంటే ఒక చిన్న చూపు, మహిళ చూస్తేనే అవమానించి మాట్లాడడం, ఒక తోటి అంటే ఏ మహిళనే కావచ్చు, వారికి వరుస లేకపోవచ్చు, అక్క కాకపోవచ్చు, చెల్లి కాకపోవచ్చు, తల్లి కాకపోవచ్చు, వదిలే కాకపోవచ్చు, ఇంకొకరు కాకపోవచ్చు, కానీ వేరే మహిళలంటే కమెంట్, మన ఇంటి వాళ్ళు కాదంటే వేరే వాళ్ళ మీద కమెంట్. ఒక మహిళ ఆ సాటి మహిళ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డ లాంటిదే, మన చెల్లి లాంటిదే అనేటటువంటి ఒక ఎదురు లేకుండా ఈరోజు సమాజంలో మహిళల పైన ఒక చిన్న చూపు, వాళ్ళని అవమానించి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇది వెరీ కామన్ అయిపోయింది. ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు మహిళల పైన వెకిలి మాటలు, మహిళలను చూస్తే వికారపు చేష్టలు, ఇటువంటివి ఈ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఈరోజు ఎక్కడ చూసినా మహిళను అవమానించలేకుండా ఒక కార్యక్రమం జరిగి ఒక సినిమా వచ్చినా ఒక సీరియల్ వచ్చినా దాంట్లో లేనే ఉందనే ఉండదు. అత్తను అత్తనంటే ఒక దయ్యంలాగా చూపించడమో, కోడలంటే ఒక దయ్యంలాగా చూపించడమో, లేకుంటే ఆడబిడ్డ అంటే ఒక రాక్షసులాగా చూపించడమో, ఎక్కడ చూడండి మహిళ అంటే ఒక చిన్న చూపు అవమానించేలాగా ఈరోజు సమాజంలో రోజు రోజుకు మరి ఇతరేసి రేటు పెరుగుతుంది. విద్యావంతులు అవుతున్నారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రఘువీర్ గారు అనుకుంటే ఇంతకుముందు మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు జగదీష్ మరి వెళ్ళిపోయినట్టున్నాడు అబ్బాయి ఇతరసి అంటే చదువుకోలేదు కాబట్టి అని,
చదువులేకపోయినా లారీలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు, సినిమాలు చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ చదువు ఎక్కడ అడ్డం వస్తుందండి? చదువు ఎక్కడ అడ్డం వస్తుంది? వాట్సాప్లు చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు. వాళ్ళకి చదువు ఎక్కడ అడ్డం వచ్చింది అంటే వాళ్ళకి ఏమి పాపం తెలియనట్టు చదువుకోకపోతే. చదువు లేకుంటే సంస్కారం ఉండదా? చదువుకున్న వాళ్ళకే సంస్కారం ఉందా? చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అఘాయిత్యాలు చేయడం లేదా? అరాచకాలు ఉన్నా? నిన్న ఏం జరిగింది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయి ఒక అమ్మాయి ఇంటికి పోయి చదువుకున్నవాడా లేకుంటే చదువుకున్నవాడా? చదువుతో ఏం సంబంధం ఉందండి? సంస్కారంతో సంబంధం ఉంది, చదువుతో కాదు. చదువుకున్నటువంటి వాళ్లకు సంస్కారం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏమి చదువు లేకున్నా చదువుకున్న వాళ్ళకంటే సంస్కారం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈరోజు చదువుతో సంస్కారానికి కానీ, నేచర్కి కానీ, మన అలవాట్లకు కానీ, మన దీనికి కానీ సంబంధం లేదు. వాళ్ళకి చదువు లేదనో, కులం తక్కువనో, వాళ్ళకి ఇదనో అదనో ఎక్స్క్యూజెస్ అనేటివి ఏమాత్రం కూడా మనం ఎవరము మాట్లాడకూడదని చెప్పి నా సందర్భం నేను కోరుతా. రిక్వెస్ట్, ఇట్స్ మై రిక్వెస్ట్. ఈరోజు కులాల ఆధారంగానో, చదువు ఆధారంగానో, లేకుంటే ఇంకే ఆధారంగానో, బీదవాళ్లనో, ఇటువంటి చర్యలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే, కొందరు సారీ శ్రీదేవి గారు చెప్పారు ఇంతకుముందు, అంటే మిమ్మల్ని అంటే వాళ్ళ యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు అని, కొందరు మైండ్ సెట్ అని, కొందరు వాళ్ళ ఆలోచన తీరని, అంటే ఎక్కడో రోగం. ఆ రోగం అనేది మానసిక రోగమే కాదు, కొందరిలో ఉండేటటువంటి రోగం ఆడవాళ్ళని చూస్తేనే వాళ్ళకు ఒక రోగం స్టార్ట్ ఉంటుంది. అటువంటి రేపటికి ఎల్లుండికి ఆ తర్వాతకి మెల్లిగా మనం మర్చిపోతాం. మరుపు అనేది మానవ సహజం. ముఖ్యమంత్రి గారు కూడా అదే భావించి ఇది ఏముంది 4 రోజులు అందరు మర్చిపోతారు, నేను పోకపోతే ఏముంది, పోతే ఏముంది, నా ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేనేం చేయాలి అక్కడ పోయేటటువంటి. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇంత తీవ్రమైనటువంటి సంచలనమే కాదు, ఒక తల్లిదండ్రుల్లో భయాన్ని, ప్రతి ఇంట్లో పేరెంట్స్ తల్లి తండ్రి అన్న చెల్లి అందరూ కూడా ఉలిక్కిపోయినటువంటి సంఘటన ముఖ్యమంత్రి గారిని ఉలిక్కిపడేలా చేయలేకపోయింది. ఆయన కనీసం, ఆయన పోకపోయినా సరే కనీసం ఫోన్లో నన్న మాట్లాడి ఆ కుటుంబాన్ని మీరు ధైర్యంగా ఉండండి, ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తామనేటటువంటి మాట చెప్పుకుంటే ఒక ధైర్యం వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కదా. కానీ వారు విమర్శ అనేది కాదు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక కనీస బాధ్యత, ఒక కనీస బాధ్యత. డీకే అరుణ పార్టీ వేరు కాబట్టి ముఖ్యమంత్రి గారిని అంటుంది, ముఖ్యమంత్రి గారిని అంటది, రాజకీయాలు చేస్తారు. రాజకీయం లేదే ప్రభుత్వాలే లేవు, రాజకీయం లేదే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, దేశంలో ప్రభుత్వం లేదు. ఎక్కడైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే వీటిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఎంత మొత్తుకున్నా దీనికి ఉపయోగమే లేదు. అల్టిమేట్ గా అధికారం ఉన్నటువంటి వాళ్ళే దీనిపైన నిర్ణయాలు తీసుకోవడం కానీ చట్టాల్లో మార్పులు తేవడం కానీ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళే చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టి మేమందరం కూడా డిమాండ్, ఇక్కడ ఉన్నటువంటి అందరూ నేను కోరేది కూడా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కేవలం మహిళలే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు కూడా ప్రతి ఒక్కరి యొక్క మన కనీస అంటే ధర్మంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇటువంటి జరగకుండా ఉండడానికి అందరం కలిసి కట్టిగా ఒక వాయిస్ ని రేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 4 రోజుల్లో దీన్ని మర్చిపోయి ఎక్కడి వాళ్ళం అక్కడ ఉండిపోవడం కాకుండా కఠినమైనటువంటి చట్టము ఏర్పాటు చేసే వరకు, కఠినమైనటువంటి చట్టాల్లో కఠినటువంటి శిక్షణ పడే విధంగా మార్పులు చేశామనే హామీ వచ్చేంత వరకు మనం ఇటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భం మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కొన్ని చెప్పారు సూచనలు, సర్వేశ్వర రెడ్డి గారు కొన్ని చెప్పారు, రఘువీర్ గారు కొన్ని చెప్పారు, జగదీష్ గారు కొన్ని చెప్పారు, మరి శ్రీదేవి గారు చెప్పారు. సరే అందరి అభిప్రాయం అంతా కూడా అంటే కొంత సోషల్ రెస్పాన్స్, అంటే మన రెస్పాన్సిబిలిటీ మొత్తం ప్రభుత్వమే చేయాలి, మొత్తం వాళ్ళే ఇచ్చారనేది కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాధ్యత ఉంటుంది, వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయడంతో పాటు సమాజంలో తల్లులు కానీ సొసైటీలో తల్లులు వాళ్ళందరూ కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచే
పెంచట పెంపకంలోనే అంటే ఇంతకు ముందు చెప్పింది కొడుకంటే ఎక్కువ కూతురు అంటే తక్కువ అని గీత గారు చెప్పారు. చూస్తున్నాం అది ఫ్యాక్ట్. అది ఇప్పటికి కూడా నాకంటే ముగ్గురు బిడ్డలే ఉన్నారు, కొడుకులు లేననుకోండి. సో కొడుకులు అంటే ఎక్కువ చూస్తాం చాలా మంది, కొడుకులు అంటే ఎక్కువ, ఆడపిల్ల అంటే తక్కువ. ఆడపిల్ల అంటే ఏం చేస్తుంది, కొడుకులు అంటే చాలా ఎక్కువ ఏదో గ్రేట్ అనేటటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. సో ఈరోజు ఆ డిఫరెన్సెస్ లేకుండా చిన్నప్పటి నుంచి ఇద్దరు సమానమే, ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఒక అంటే ఆడపిల్ల అంటే తక్కువ, అక్కడే సగం వీక్ అయిపోతుంది అమ్మాయి, అక్కడే అమ్మాయి సగం వీక్ అయిపోతుంది. నేనేదో అన్ననో తమ్ముడు ఆయన కంటే తక్కువ, నేను నా అన్న లాంటి వాళ్ళు అందుకంటే అంత గట్టిదారి నేను కాదు. సో ఐ హావ్ ఎ డిపెండెంట్, నేను ఒక డిపెండెంట్ని అనేటటువంటిది చిన్నప్పటి నుంచే నేను ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ కాలేను. నేను ఐ హావ్ ఎ డిపెండెంట్ అనే బ్రదర్ అరే మదర్ అరే ఫాదర్ ఇట్లా అనుకుంటూ గర్ల్స్ చిన్నప్పటి నుంచే ఆ విధమైనటువంటి వాతావరణం పెరగకుండా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. సీరియస్ గా ఉంది ఇష్యూ పైన మెసేజ్ పోతుందా? ముఖ్యమంత్రి గారు పలకరియ్యారు, మంత్రులు ఏమో పోయి ఇటువంటి మాటలు మాట్లాడుతారు. అటువంటప్పుడు ఈ గవర్నమెంట్ ఈ కేసు ఈ ఇన్సిడెంట్ పైన ఎంత సీరియస్ గా ఉన్నటువంటి విషయం కూడా మనకు ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. సో నేనందరినీ కోరుకునేది ఒకటి, మనం ఎమోషన్స్ తో ఏదో ఈ రోజు రేపు ఎల్లుండి మాట్లాడుకునేది వదిలేయకుండా, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు పడాలంటే చట్టాల్లో మార్పులు సవరణలు ఇప్పుడు ఐపీసీకి కానీ అదేవిధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్సీపీకి కానీ రెండింటిలో కూడా సవరణ అనేది చాలా అవసరమైన మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్స్లో ఇంతకుముందు మాట్లాడి చెప్పారు, చాలా మంది మాట్లాడి రిపీట్ చేయదలుచుకోలేదు. సో చిన్నప్పటి నుంచే స్కూల్స్ దగ్గర నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉమెన్ ఎక్కడైతే పని చేస్తున్నారో పని చోట కానీ అన్ని ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ పని చేసినటువంటి ఆ ప్లేసెస్ లో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ 112 యాప్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ కోసం కేర్ తీసుకుంటుందో వాటిని కూడా ఒక వాళ్ళకంతా కూడా ఒక అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అన్ని చోట్ల కూడా పోయి అక్కడ పోయి కలిసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఉమెన్ ఎక్కువ మంది పనిచేస్తా ఉన్నారు, ఐటీ సెక్టర్ లో కావచ్చు, కాలేజెస్ లో ఉన్నటువంటి అమ్మాయిలే కావచ్చు, ఎక్కడెక్కడైతే ఉమెన్ ఎక్కువ పనిచేసినటువంటి వాళ్లకు ఇదంతా కూడా మీడియాలో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం కదా, తమ సంక్షేమ పథకాల గురించి ఇది అడ్వర్టైజ్మెంట్ చేయాలా? పబ్లిక్ సంబంధించినటువంటి ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎక్కడైతే మీకు అనుమానం వస్తే ఈ రకమైనటువంటి ఇవి ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ఇటువంటి గవర్నమెంట్ ఇటువంటి టెక్నికల్ గా ఇవన్నీ కూడా మీకు సహకరిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ యూటిలైజ్ చేసుకునేటువంటిది కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ దిశగా మీకు అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా జగదీష్ గారు మాట్లాడుతూ అందరూ చెడ్డవాళ్ళు లేదు దీంట్లో పాయింట్ 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 అది కరెక్ట్. అందరూ మంచి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఈ సమాజంలో ఎక్కడ ఎలాంటిది ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కడ ఇటువంటి సంఘటన జరిగినా కట్టుకోలేకపోతున్నాం. అటువంటి సంఘటన జరగకుండా ఉండాలి. ఇటువంటిది సమాజంలో మంచి చెడు అంతా ఉంటుంది, చెడు అనేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇటువంటి సంఘటనలు కట్టుకునే శక్తి ఏ తల్లికి తండ్రికి లేదు. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి మనం అందరం కూడా కలిసి పెంచినటువంటి ఈ యొక్క సూచనలు కానీ మనందరి ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క ఇక్కడికి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా మరి విజయ గారిని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఒత్తిడి పెంచి కఠినమైనటువంటి శిక్షలు పడే విధమైనటువంటి చర్యలు చేపట్టేలా ఎంబడే అమెండ్మెంట్స్ చేపట్టే విధంగా మనం అందరం కూడా అంటే ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇంకా చాలా మంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ మాట్లాడారు స్పీకర్.